ఎపిసోడ్ ఫైవ్ అతడు ఆమె ప్రియుడు మామూలు మనుషులెవరు కలలో కూడా ఊహించలేని విధంగా మెడలోకి ఊచదింపిన ఈ నరరూప రాక్షసుణ్ణి సెక్షన్ త్రీ జీరో టూ ప్రకారం తీయవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను ఈ మెలకు వచ్చేసరికి బాగా చీకటి పడింది రిసెప్షన్కి ఫోన్ చేసి టైం కనుక్కున్నాడు ఎనిమిదిన్నర అయింది చాలాసేపు నిద్రపోయానన్నమాట అనుకున్నాడు మనసులో ఈ లోపులో ఫోన్ మోగింది అటునుంచి అతని స్నేహితుడు వర్మ హలో నువ్వు అక్కడే ఉండు బయటికి రాకు కంగారుగా వినిపించింది వర్మ గొంతు ఏమిటి విషయం నే వస్తున్నా కదా చెప్తాను అన్నాడు వర్మ పది నిమిషాల్లో వర్మ హోటల్కి చేరుకున్నాడు రూమ్ లోపలికి వచ్చి తలుపు గడయవేసి మహర్షికి ఎదురుగా కూర్చున్నాడు అతని చేతిలో ఆ రోజు పత్రికా ఈవినింగ్ ఎడిషన్ ఉంది నీ ఫోటో పేపర్లో పడింది అన్నాడు వర్మ మహర్షి కళ్ళు చిట్లించి ఇంత చిన్న విషయాలు కూడా పేపర్లో పడుతున్నాయే అనుకున్నాడు ఇది చిన్న విషయమా జైలు సెంట్రీని ఎందుకు చంపావు కాస్త కోపంగా అడిగాడు వర్మ మహర్షి కాస్త ఆశ్చర్యంగా సెంట్రీనా నేను చంపడం ఏమిటి అన్నాడు వర్మ అతనికి పేపర్ ఇచ్చాడు క్రోటన్ మొక్కల మధ్యలో రక్తశక్తమై ఉన్న సెంట్రీ ఫోటో ప్రముఖంగా ప్రచురించారు ఆ ప్రక్కనే మహర్షి ఫోటో కూడా వేశారు సెంట్రీని చంపి ఉరిశిక్ష ఖైదీ పరారు అని హెడ్డింగ్ ఉంది మహర్షికి ఏమీ అర్థం కాలేదు అతడు న్యూస్ అంతా పూర్తిగా చదివాడు మరో ఇద్దరు చిన్న ఖైదీలు కూడా తప్పించుకున్నట్టు అందులో ఉంది అప్పుడు అతడికి జరిగిందంతా అర్థమైంది సెంట్రీని చంపింది నేను కాదు ఇదిగో ఈ ఇద్దరు ఖైదీలు అన్నాడు మహర్షి వార్తనంతా చూపిస్తూ వర్మతో అంటే మరుసటి రోజు తెల్లవారుజామున ఉరి అని నాకు చెప్పారు ఆ రాత్రంతా ప్రార్థనలో గడపమని నాకు భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చారు నేను సిరిచందన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అప్పుడు దూరంగా ఒక సెల్లో అలికిడయింది కేకలు వినిపించాయి ఖైదీలకి రహస్యంగా హాట్ డ్రింక్స్ అందజేయడం వాళ్ళు రాత్రిళ్ళు తాగడం అలవాటు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు అనిపిస్తుంది ఆ కేకలు సెంట్రీవ్ అన్నమాట నేను ఆ కేకలు వింటూ ఉండగా ఈ ఇద్దరు ఖైదీలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు రేపేగా నీకు ఉరిశిక్ష తప్పించుకో అంటూ లోపలికి తాళం చేతులు విసిరేసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సిరిచందనని కలుసుకోవటం కోసం దేవుడే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడనుకుని లోపల నుంచి చేతులు బయటకు పెట్టి తాళం తీసి బయటపడ్డాను సెంట్రీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు గోడ దూకి బయటపడ్డాను అది జరిగింది అన్నాడు మహర్షి బహుశా ఆ ఇద్దరు దొంగలు జైలు నుంచి బయటపడటానికి ప్రయత్నించి ఉంటారు సెంట్రీ అది చూసి గట్టిగా కేకలు వేయడంతో వీళ్ళు అతని మొహం చితికిపోయేలాగా గాయపరిచి చంపేసి ఉంటారు ఆ నేరం తమ మీదకు రాకుండా ఉండడం కోసం అతని దగ్గరున్న తాళం చేతులు తీసి ఈ సెల్లోకి విసిరి వెళ్ళిపోయారన్నమాట ఇప్పుడు ఆ సెంట్రీని చంపింది నువ్వే అన్న అనుమానం అందరికీ కలిగింది చిన్న ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవటం కోసం ఒక సెంట్రీని చంపుతారని ఎవరూ అనుకోరు మరుసటి రోజు ఉరిశిక్ష అనగా తప్పించుకోవటం కోసం నువ్వే ఇలా దారుణంగా చంపావని అందరూ భావించి ఉంటారు అన్నాడు వర్మ విచారంగా మహర్షి పేలవంగా నవ్వి దీనివల్ల నాకు పెద్దగా పడబోయే శిక్ష మరింకేమీ లేదు నేనిప్పటికే ఉరిశిక్ష పడినవాడిని కదా అన్నాడు శిక్ష ఏం పడుతుందని కాదు ఎంత దారుణంగా ఈ సెంట్రీని చంపారో చూసావా పక్కనే నీ ఫోటో కూడా వేశారు ఇక ఎవరికీ నీ మీద సానుభూతి ఉండదు బహుశా సిరిచందన్ గాని ఈ ఫోటో చూసి ఉంటే ఆమె నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు సిరిచందన నన్ను ఇష్టపడాలని నాతో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు వర్మ కేవలం నేనామెను దూరం నుంచి ఒక్కసారి చూస్తే చాలు అన్నాడు మహర్షి నిర్లిప్తంగా నువ్వు నాకెప్పుడు అర్థం కావు అన్నాడు వర్మ స్నేహితుడి వైపు చూస్తూ అంతగా అమ్మాయిని ప్రేమించినవాడివి కాలేజీ రోజుల్లోనే ఆ విషయం ఆమెతో ఎందుకు చెప్పలేదు నేను రెండు పూటలా తినటానికి తిండి లేనివాడిని ఆమె కోటీశ్వరుడి కూతురు నా ప్రేమను ఎందుకు ఒప్పుకుంటుంది అడిగి భంగపడడం ఎందుకు తను నన్ను ప్రేమించటానికి నాలో ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ ఆలోచించి నేను అసలు ఆ ప్రసక్తే తీసుకురాలేదు దూరం నుంచి ఆమెను చూస్తూ సంతృప్తి పడేవాడిని ఈ లాజిక్ ఏమిటో తనకు అర్థం కాదన్నట్టు వర్మ లేచాడు కానీ నువ్వు మాత్రం గదిలో నుంచి బయటకు వెళ్లకు నేను ఆమె గురించి కనుక్కుంటాను నువ్వు భోజనం తెచ్చే వెయిటర్కి కూడా మొహం సరిగ్గా చూపించకు రెండు మూడు రోజుల్లో బహుశా ఆ అమ్మాయి ఆచూకి తెలియొచ్చు గుడ్ నైట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవివర్మ మహర్షి ఒక్కడే గదిలో మిగిలిపోయాడు మిత్రుడు పడేసి వెళ్ళిన న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు ఫోటోలో సెంట్రీ మొహం చూస్తుంటే కడుపులో దేవేస్తుంది అబ్బా ఇంత దారుణంగా అతన్ని చంపి ఆ నేరం తన మీద పడవేయటం కోసం తాళం చేతులు తనకిచ్చారు అని ఊహించుకుంటుంటేనే అతడికి బాధగా ఉంది ఈ నీలాప నిందలు తనకి జీవితాంతం వదలవనుకుంటా పేపర్ పక్కన పడేస్తుండగా బల్ల మీద భార్య డైరీ కనపడింది తనని అంతగా అందంగా తీయగా మోసం చేసిన తన భార్య ఏం రాసుకుని ఉండి ఉంటుంది అనుకుంటూ ఆ పుస్తకాన్ని తెరిచాడు అది ఒక సంవత్సరపు డైరీ కాదు అక్కడక్కడ వ్రాసుకున్న భావాలన్నీ పొందుపరచబడ్డాయి మధ్యలో చాలా కాగితాలు ఖాళీగా ఉన్నాయి తనని ఎలా మోసం చేసింది వ్రాసుకుని ఉండి ఉంటుందా ప్రియుడితో రహస్యంగా ఎంత సంతోషం అనుభవించిందో వ్రాసుకుని ఉండి ఉంటుందా అనుకుంటూ అతడు పుస్తకం చదవడం ప్రారంభించాడు నేను చిన్నప్పుడు క్రమశిక్షణ పేరుతో అటు ఇంట్లోనూ ఇటు స్కూల్లోనూ చాలా సమస్యలు తలెత్తాను ఇంట్లో అయితే చిన్న విషయాలకు కూడా పెద్ద ప్రణాళికలే ఉండేవి నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా చేయకూడదు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూని రాగం కూడా తీయకూడదు లగ్జరీ అనే మాట మా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు ఎడ్యుకేషన్కే మా ఇంట్లో పెద్ద పీట వేశారు అన్నిటికీ ఆంక్షలే అన్నిటికీ టైంలే ఏ విషయాలు అవసరమైనవో ఏవి మూలాధారమైనవో అవన్నీ అనవసరమైనవిగాను మాకు సంబంధం లేనివిగాను మా ఇంట్లో ట్రైనింగ్ పొందాము మా ఇంట్లో మనసు మీద ఇరుకుగా పనిచేసే మాటలు నియమనిష్టలు క్రమశిక్షణ పిల్లలు టీ కాఫీ త్రాగకూడదు గట్టిగా నవ్వకూడదు ఇలాంటి పరిస్థితుల్లో మేము బెలూన్లలో బంధింపబడిన గాలిలా పెరిగాము ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకుండా చూసి మేం దొంగతనంగా తెచ్చుకున్న సెక్స్ బుక్లో ఫోటోలు చూడసాగాం మా ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ అంటే కనీసం పక్కింటి నుండి అడిగి తెచ్చుకున్న వీక్లీ ఎవరైనా చదువుతూ కనబడ్డారంటే ఆ పూట వారికి పస్తే అందుకే అప్పుడప్పుడు వాటిని చాటుగా చదువుతూ ఉంటాం అయితే ఇలాంటి పుస్తకం ఇంతకు ముందెప్పుడు చూడలేదు అందులో ఒక అమ్మాయికున్న పెద్ద స్తనద్వయాల గురించి మా చర్చ జరిగింది మా పల్లెలో బట్టలు ఉతికి తెచ్చే అమ్మాయికి అంతకన్నా పెద్దవి ఉండటం చూశానని మా అక్క చెప్పింది ఆ సాయంత్రం స్నానం చేస్తూ చాలాసేపు నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను ఎందుకో నాకు చాలా ఇన్ఫీరియర్గా అనిపించింది మా స్కూల్లో అందరి అమ్మాయిలకి ఆపోజిట్ సెక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఒక్క రోజీ మాత్రం ఎక్కువగా బయటపడేది ఇంతవరకు నాకు అధరామృతం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియకపోవటం చిన్నతనంగా అనిపించేది రోజీ కోసం రోజు చాలామంది వచ్చేవాళ్ళు బండి వెనకాలో కారులోనో కూర్చుని వాళ్ళ భుజాల మీద వాలి కబుర్లు చెబుతూ వెళ్ళేది నాకు ఆమెను కానీ అలాంటి జంటలను కానీ చూసినప్పుడల్లా చాలా ఈర్షగా అనిపించేది నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే మా నాన్న గుర్తొచ్చి ఆ ఆలోచనకు కూడా భయం వేసేది ఒకసారి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక యువకుడు బైక్పై నా ముందు వచ్చి ఆగి లిఫ్ట్ కావాలా మేడం అని నమ్రతగా అడిగాడు పచ్చటి మేని ఛాయ్తో రాత్రిళ్ళు నాకు గుర్తుకు వచ్చే సినిమా హీరో కన్నా ఇంకా అందంగా ఉన్నాడు అతను నేను కాదనలేకపోయాను అదే మొట్టమొదటిసారి నేను మా నాన్న ఆంక్షను దాటింది కుదుపులకి నా వక్షం అతనికి తగులుతూ ఉందని తెలిసి ఎందుకో దూరంగా జరగలేకపోయాను అసలు ఆ కుదుపులు అతనే క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది ఆ ఊహే చాలా బాగుంది అతనితో నా పరిచయానికి అది నాంది అతనికి ముద్దుగా ఇలు అని పేరు పెట్టాను ఇలు అంటే ఐ లవ్ యు పరిచయమైన సంవత్సరం వరకు రోజీ తన గురించి అసలు నాకేమీ చెప్పుకోలేదు తర్వాత తర్వాత మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టింది ఒకసారి ఆమె నాతో నీకు ఇంకా చాలా యవ్వనం మిగిలి ఉంది నీకు పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేదు నా జీవితంలోని విషాదం అంతా నీకు చెప్పి నిన్ను భయపెట్టడానికి నాకు ఇష్టం లేదు ఆ విధంగా నువ్వు నా నుంచి దూరం అయిపోతావేమో అన్న భయం కూడా నాకు కలిగింది నీ ఊహల్లోనూ నీ అమాయకత్వంలోనూ నీకెంతకాలం సాధ్యమైతే అంతకాలం నువ్వు కొనసాగడం మంచిదని భావిస్తున్నాను అంటూ ఏవేవో చెప్పింది ఇలు పరిచయమైన చాలా కాలం తర్వాత కానీ ఆమె మాటల్లోని నిగూఢత నాకు అర్థం కాలేదు ఇంట్లో చిన్న క్రమశిక్షణా రాహిత్యపు చర్య జరిగినా మా నాన్న ముఖం రౌద్రంగా కనిపించేది గట్టిగా మాట్లాడుతూ ఉన్నా సహించేవాడు కాదు ఇలు అలా కాదు నన్నొక బేబీలా చూసుకునేవాడు నేను అలిగితే ప్రాణం పోయినట్లు విలవిల్లాడేవాడు నేను అల్లరి చేస్తే అపురూపంగా చూసేవాడు ఇంట్లో దొరకని స్వేచ్ఛ మొత్తం అతని సాంగత్యంలో పొందేదాన్ని ఇలు దగ్గరవ్వటం ద్వారా నేను మా నాన్న మీద కసి తీర్చుకుంటున్నాననిపించేది అదీ కాక నా శరీర సౌష్ఠవం పట్ల ఉన్న ఇన్ఫీరియారిటీని అతను పోగొట్టేవాడు మొదట్లో పెదవులు తరువాత శరీరము అతనికి అందించాల్సి వచ్చింది కానీ రాను రాను అది మా ఇద్దరి మధ్య కామన్ విషయమైపోయింది అయినా నేను బాధపడలేదు రోజులా పది మందితో తిరగటం లేదు కదా అదీ కాక నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా సాయంత్రం మా అమ్మ దగ్గర గారాలు పోతూ ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చిందమ్మా జస్ట్ రెండు రోజులే అన్నాను రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళి రావడం సాధ్యపడదు కదా కేవలం ప్రయాణానికే అంత టైం పడుతుంది అంది అమ్మ ఫ్లైట్లో వెళ్తున్నాం ఎవరు తీసుకెళ్తున్నారు ఆ అమ్మాయి అయినా ఆ అమ్మాయి అంటే అమ్మ దృష్టిలో రోజీ ఇలుతో నా తిరుగుళ్ళకి రోజీని అడ్డం పెట్టుకోవడం అలవాటైపోయింది రోజీ కూడా అవసరమైతే ఏ అబద్ధం ఆడమన్నా నా కోసం అబద్ధం ఆడుతుంది ఇప్పుడు కూడా నా ఇలుతోనేగా వెళ్ళేది అవును అన్నాను అమ్మతో సరే నాన్నగారు మూడు చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం అంది అమ్మ ఆయనకు ఎలాగైనా నచ్చ చెప్తుందని నాకు తెలుసు రోజీ బాగా డబ్బు సంపాదించింది ఆమె ఫ్లాట్కి వెళ్ళాను రోజు అన్ని విలువైన వస్తువులే గోల్డ్ అయితే చెప్పనక్కర్లేదు నాలుగు బీరువాల నిండా బట్టలు ఆమె లగ్జరీ చూసి నిజం చెప్పొద్దు పైకు నవ్వుతూ మాట్లాడిన లోపల బాగా ఈర్ష్య కానీ అవి ఎలా సంపాదించిందో అర్థమయ్యాక ఈర్ష్య కలిగినందుకు బాధపడ్డాను ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి వాళ్లలో ఇంచుమించు తొంభై శాతం మంది తమ మూడొంతుల కాలాన్ని సంపద కీర్తి ఈ రెండిటి మీద మోజుతో ఆ దిశగా ప్రయాణిద్దామనే తాపత్రయపడుతూ గడుపుతూ ఉంటారు అయితే రోజీ మాత్రం తన ప్రయత్నంలో విజయం సాధించిందని అర్థమైంది ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చూశాక